శ్రీమద్ భగవద్గీత ఏకాదశ అధ్యాయం. గత అధ్యాయంలో యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు తన అతి ప్రధానమైన విభూతుల గురించి సంక్షిప్తంగా వివరించాడు. కాని అర్జునుడికి సవిస్తారంగా విన్నట్లు అనిపించింది. అతనన్నాడు, మీ మాటలు వినడంచే నా మోహమంతా నశించిపోయింది, అజ్ఞానం తొలగిపోయింది. కాని మీరు చెప్పిన దానిని ప్రత్యక్షంగా చూడాలని ఉంది. వినడంలోనూ చూడటంలోనూ పడమరా తూర్పులకున్నంత తేడా ఉంటుంది. వెళ్ళి చూసినప్పుడు వాస్తవ స్థితి ఇంకోలా ఉంది. అర్జునుడు ఆ రూపాన్ని చూసి వణకడం మొదలుపెట్టాడు, క్షమాయాచన చేయ మొదలుపెట్టాడు. జ్ఞాని భయభీతుడవుతాడా? అతనికి ఏదైనా జిజ్ఞాస ఉంటుందా? ఉండదు. కాని బౌద్ధిక స్థాయిలోని జ్ఞానం మసక వేసినట్లుగా ఉంటుంది. అది యథార్థాన్ని తెలుసుకోవడానికి ప్రేరణను మాత్రం తప్పక ఇస్తుంది. కాబట్టి అర్జునుడు నివేదించుకున్నాడు. అర్జున ఉవాచ, మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మ సంగీతం యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ. భగవాన్, నన్ను అనుగ్రహించి గోపనీయమైన అధ్యాత్మంలోకి ప్రవేశం ఇప్పించే ఉపదేశం చెప్పారు. దానివలన నా అజ్ఞానం పటాపంచలైపోయింది, నేను జ్ఞానవంతుణ్ణైపోయాను. భవాప్యయౌ హి భూతానా శ్రుతౌ విస్తరశోమయా త్వత్తః కమలపత్రాక్ష మహాత్మ్యమపి చావ్యయం. ఎందుకంటే హే కమలనేత్ర, నేనే భూతాల ఉత్పత్తి ప్రళయాల గురించి మీచే విస్తారపూర్వకంగా విన్నాను, మీ అవినశ్వర ప్రభావాన్ని గురించి కూడా విన్నాను. ఏవమేతద్యథార్థత్వం ఆత్మానం పరమేశ్వర ద్రష్టుమిచ్ఛామి తే రూపం ఐశ్వరం పురుషోత్తమ. హే పరమేశ్వర, మీరు మిమ్మల్ని గురించి ఏం చెప్పారు అది సరిగ్గా అలాగే ఉంటుంది. ఇందులో సందేహం ఏమీ లేదు. కాని నేను దానిని గురించి కేవలం విన్నాను. కాబట్టి హే పురుషోత్తమ, ఆ ఐశ్వర్యయుక్తమైన స్వరూపాన్ని నేను ప్రత్యక్షంగా చూడాలని కోరుకుంటున్నాను. మన్యసే యది తచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభో యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయం. హే ప్రభు, నేను మీ యొక్క ఆ రూపాన్ని చూడటం సంభవమని మీరు భావిస్తే యోగేశ్వర, మీరు మీ అవినశ్వర స్వరూప దర్శనం చేయించండి. అప్పుడు యోగేశ్వరుడు ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు. ఎందుకంటే మొదటి నుండి కూడా అతను మళ్లీ మళ్లీ చెబుతూ వచ్చాడు, నీవు నా అనన్య భక్తుడవు మరియు ప్రియమైన మిత్రుడివి అని. కాబట్టి చాలా ప్రసన్నంగా అతను తన స్వరూపాన్ని చూపించాడు. శ్రీ భగవాను వాచ, పశ్య మే పార్థ రూపాణి
शतशोथ सहस्रशः नानाविधानि दिव्यानि नानावर्णाकृतीनि च। పార్థ, నా వందల వేల ప్రకారాలైన నానా వర్ణాలు మరియు ఆకృతులు గల దివ్య స్వరూపాన్ని చూడు. పశ్చాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినో మరుతస్తథా బహూన్యదృష్ట పూర్వాణి పశ్చాశ్చర్యాణి భారత. హే అర్జున, అదితి యొక్క పన్నెండుగురు పుత్రులు, 8 మంది వసువులు, 11 రుద్రులు, 2 అశ్వినీ కుమారులు మరియు 49 మరుద్గణాలను చూడు. అంతేకాక ఇంతకు ముందు నీ ద్వారా చూడబడినటువంటి అనేకానేక ఆశ్చర్యకరమైన రూపాలను చూడు. ఇహైకస్థం జగత్కృత్స్నం పశ్యాద్య సచరాచరం మమ దేహే గుడాకేశ యచ్చాన్యద్ ద్రష్టుమిచ్చసి. అర్జున, ఇప్పుడు నా ఈ శరీరంలో ఒకే స్థానంలో స్థితమై ఉన్న చరాచర సంపూర్ణ జగత్తును చూడు. మరియు ఇంకా ఏదైనా కూడా చూడాలనుకుంటే చూడు. ఈ ప్రకారంగా 3 శ్లోకాల వరకు భగవంతుడు వరుసగా చూపిస్తూ వెళ్ళిపోయాడు. కాని అర్జునుడికి ఏమీ కనిపించలేదు. అతను కళ్ళు నులుముకుంటూ ఉండిపోయాడు. కాబట్టి అలా చూపిస్తూ భగవంతుడు అకస్మాత్తుగా ఆగిపోయి ఇలా అంటాడు. న తు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరం. అర్జున, నీవు నన్ను నీ నేత్రాల ద్వారా అంటే భౌతిక దృష్టి ద్వారా చూడటానికి సమర్థుడవు కావు. కాబట్టి నేను నీకు దివ్య అంటే అలౌకిక దృష్టి ఇస్తాను. దానితో నీవు నా ప్రభావాన్ని మరియు యోగశక్తిని చూడు. ఇక్కడ యోగేశ్వరుడైన శ్రీకృష్ణుని కృపాప్రసాదంతో అర్జునుడికి ఆ దివ్య దృష్టి ప్రాప్తించింది. అతను చూశాడు. అక్కడ యోగేశ్వరుడైన వ్యాసుని కృపాప్రసాదంతో అదే దృష్టి సంజయుడికి లభించింది. అర్జునుడు ఏం చూశాడో అక్షరాల అదే సంజయుడు కూడా చూశాడు. దాని ప్రభావంతో తనను కళ్యాణ పథానికి యోగ్యునిగా చేసుకున్నాడు. దీనివలన స్పష్టమయ్యేదేమిటంటే శ్రీకృష్ణుడు ఒక యోగి సమకక్షంలో ఉన్నాడు. సంజయ ఉవాచ. దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరం. సంజయుడు అన్నాడు, హే రాజా, మహాయోగేశ్వరుడైన హరి ఈ ప్రకారంగా అని దాని తరువాత పార్థుడికి తన పరమ ఐశ్వర్యయుక్తమైన దివ్య స్వరూపాన్ని చూపించాడు. ఎవరు స్వయంగా యోగియో, ఇతరులకు కూడా యోగాన్ని ప్రదానం చేయగల సామర్థ్యం కలవాడో, ఎవరు యోగానికి స్వామియో, అతనిని యోగేశ్వరుడు అంటారు. ఇదే ప్రకారంగా
సర్వస్వాన్ని హరించేవాడు హరి. ఒకవేళ కేవలం దుఃఖాలను హరించి సుఖాలను వదిలేస్తే దుఃఖం వస్తుంది. కాబట్టి అన్ని పాపాలను నాశనం చేయడంతో పాటు సర్వస్వాన్ని హరించేసి తన స్వరూపాన్నివ్వడంలో ఎవరు సమర్థులో అతనే హరి. అతను పార్థుడికి తన దివ్యస్వరూపాన్ని చూపించాడు. మరి ఎదురుగానే నిలబడ్డాడు కదా. అనేక వక్త్ర నయనం అనేకాద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానీకోద్యతాయుధం. అనేక ముఖాలు, నేత్రాలతో యుక్తమైన అనేక అద్భుత దృశ్యాలు గల దివ్యమైన అనేక అలంకారాలతో యుక్తమైన అనేక దివ్య ఆయుధాలను చేతధరించి మరియు దివ్యమాల్యాంబరధరం దివ్య గంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతో ముఖం. దివ్యమైన మాలలు, వస్త్రాలను ధరించియున్న, దివ్య గంధాలను లేపనం చేసుకుని ఉన్న అన్ని ప్రకారాల ఆశ్చర్యాలతో యుక్తమై సీమారహిత విరాట్ స్వరూపుడైన పరమదేవుణ్ణి దివ్య దృష్టి లభించడం చేత అర్జునుడు చూశాడు. సహస్రస్య భవేద్ యుగపదుత్థితా యది భా సదృశీ సాస్యా భాసస్తస్య మహాత్మనః. సంజయుడు అన్నాడు, హే రాజా, ఆకాశంలో ఒకేసారి వేల సూర్యులు ఉదయించినప్పుడు ఎంత ప్రకాశం ఉంటుందో అది కూడా విశ్వరూపుడైన ఆ మహాత్ముని ప్రకాశంతో పోలిస్తే ఏమాత్రం సమానం కాకపోవచ్చునేమో. ఇక్కడ శ్రీకృష్ణుడు మహాత్ముడే, యోగేశ్వరుడే. తత్రైకస్థం జగత్కృత్స్నం ప్రవిభక్తమనేకధా అపశ్యద్దేవదేవస్య శరీరే పాండవస్తదా. పాండుపుత్రుడు అర్జునుడు ఆ సమయంలో అనేక ప్రకారాలుగా విభక్తమైన సంపూర్ణ జగత్తును ఆ పరమదేవుని శరీరంలో ఒకే చోట స్థితమై ఉండటం చూశాడు. తత సవిస్మయావిష్టో రిష్టరోమాధనంజయ ప్రణమ్య శిరసా దేవం కృతాంజలిరభాషత. అప్పుడు అర్జునుడు విస్మయముంది, పులకాంకితుడై చేతులు జోడించి దేవదేవునకు శిరము వంచి నమస్కరిస్తూ ఇలా అన్నాడు. ముందు కూడా చేతులు జోడించాడు, కాని ఆయన ప్రభావం చూసి శిరము వంచి నమస్కరించి హృదయపూర్వకంగా ఇలా అన్నాడు. అర్జున ఉవాచ, పశ్యామి దేవాస్తవ దేవదేహి సర్వాంస్తథా భూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీశం
కమలాసనస్థం ఋషీంశ సర్వానురగాంశ దివ్యాం. హే దేవా, మీ శరీరంలోనే నేను దేవుళ్ళందరినీ, అనేక భూతాల సముదాయాల్ని, కమలంలో ఆసీనుడై ఉన్న బ్రహ్మను, మహాదేవుణ్ణి, సమస్త ఋషులను, దివ్య సర్పాలను చూస్తున్నాను. ఇది ప్రత్యక్ష దర్శనం, వట్టి కల్పన కాదు. కాని ఇలా ఎప్పుడు సంభవమవుతుంది? యోగేశ్వరుడు హృదయంతో దృష్టిని ప్రదానం చేసినప్పుడే ఇది సాధ్యమవుతుంది. ఇది సాధనాగమ్యం. అనేక బాహూదర వక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతోనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. విశ్వానికి స్వామి, నేను మిమ్మల్ని అనేక చేతులు, ఉదరములు, ముఖాలు మరియు నేత్రాలతో సంయుక్తుడిగాను, అన్ని వైపుల అనంతమైన రూపాలు గలవాడిగాను చూస్తున్నాను. హే విశ్వరూప, నేను మీ ఆది, మధ్య మరియు అంతాలను చూడలేకపోతున్నాను. అంటే మీ ఆది, మధ్య, అంతాలను నిర్ణయించలేకపోతున్నాను. కిరీటినం గదినం చక్రిణం చ తేజోరాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి త్వాం దుర్నిరీక్షం సమంతాత్ దీప్తానలార్కద్యుతిమప్రమేయం. నేను మిమ్మల్ని కిరీటయుక్తుడిగాను, గదాయుక్తుడిగాను, చక్రయుక్తుడిగాను, అన్ని వైపుల నుంచి ప్రకాశమానమైన తేజ పుంజ స్వరూపుడిగాను, ప్రజ్వలించిన అగ్ని మరియు సూర్యుడి వలను, దుర్నిరీక్షుడిగాను అనగా చూచుటకు కఠినమైన వానిగా, మరియు అన్ని వైపుల నుండి బుద్ధి మొదలైన వాటితో గ్రహింప శక్యము కాని అప్రమేయుడిగాను చూస్తున్నాను. ఈ ప్రకారంగా సమస్త ఇంద్రియాలతో పరిపూర్ణంగా సమర్పితుడై యోగేశ్వరుడైన శ్రీకృష్ణుణ్ణి ఈ రూపంలో చూసి అర్జునుడు అతన్ని స్తుతించడం మొదలుపెట్టాడు. త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానం త్వమవ్యయః శాశ్వత ధర్మగోప్తా సనాతనస్త్వం పురుషో మతో మే. భగవాన్, మీరు తెలుసుకున్నటకు యోగ్యమైన పరమ అక్షరులు, అంటే అక్షయ పరమాత్మ. మీరు ఈ జగత్తుకు పరమ ఆశ్రయులు. మీరు శాశ్వత ధర్మం యొక్క రక్షకులు. మీరు నాశనము కాని సనాతన పురుషులు. ఇది నా మతం. ఆత్మ యొక్క స్వరూపం ఏమిటి? శాశ్వతమైనది, సనాతనమైనది, అవ్యక్త రూపం కలది, అవినాశి అయినది. ఇక్కడ శ్రీకృష్ణుని స్వరూపం ఏమిటి? అదే శాశ్వతం, సనాతనం, అవ్యయం, అవినశ్వరం. అంటే బ్రహ్మప్రాప్తి తరువాత మహాపురుషుడు కూడా అదే ఆత్మభావంలో స్థితుడైపోతాడు. అందుచేతనే కదా భగవంతుడు, ఆత్మ ఒకే లక్షణాలు కలిగి ఉన్నారు. అనాదిమధ్యాంతమనంత వీర్యం అనంత బాహూం శశి సూర్యనేత్రం పశ్యామి త్వాం దీప్తహుతాశవక్త్రం స్వతేజసా విశ్వమిదం తపంతం. హే పరమాత్మ, నేను మిమ్మల్ని ఆది, మధ్య, అంతరహితుడుగాను, అనంత సామర్థ్యంతో యుక్తుడైన వాడిగాను, అనంత హస్తములు గలవాడిగాను. మొదట వేలలో ఉండేవి, ఇప్పుడు అనంతమైపోయాయి.
చంద్రుడు మరియు సూర్యరూపమైన నేత్రాలు గలవాడిగాను. అంటే భగవంతుడు మెల్లకళ్ళవాడైపోయాడన్నమాట. ఒక కన్ను చంద్రుడిలాగా క్షీణ ప్రకాశం గలదైతే రెండవది సూర్యునిలాగా తీక్షణ ప్రకాశం అనర్థమా? అలా ఏమీ కాదు. సూర్యుడితో సమానంగా ప్రకాశాన్ని, చంద్రునిలాగా శీతలత్వాన్ని ప్రదానం చేయగల గుణం భగవంతుడిలో ఉంది. శశి సూర్యులు ప్రతీకలు మాత్రమే. అంటే చంద్రుడు మరియు సూర్యుడి వంటి దృష్టి గలవాడు, మరియు ప్రజ్వలిత అగ్నిలాంటి నోరు గలవాడిగాను తన తేజస్సుతో ఈ జగత్తును తపింపచేస్తున్నట్లుగా చూస్తున్నాను. ద్యావా పృథివ్యోరిదమంతరం హి వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వా దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదం లోకత్రయం ప్రవ్యథితం మహాత్మన్. హే మహాత్మ, అంతరిక్షం మరియు పృథ్వీ, వీటి మధ్య ఉన్న సమస్త ఆకాశం మరియు అన్ని దిశలు మీ ఒక్కరిచేతనే పరిపూర్ణంగా నిండిపోయాయి. మీ ఈ అలౌకికమైన భయంకర రూపాన్ని చూసి మూడు లోకాలు అత్యంతగా వ్యధ చెందుతున్నాయి. అమీహి త్వాం సురసంఘా విశంతి కేచిద్ భీతా ప్రాంజలయో గృణంతి స్వస్తిత్యుక్త్వా మహర్షి సిద్ధ సంఘా స్తువంతి త్వాం స్తుతిభిః పుష్కలాభిః. ఆ దేవతల సమూహం మీలోనే ప్రవేశించుచున్నది, మరియు కొందరు భయభీతులై చేతులు జోడించి మీ గుణాలను పొగుడుతున్నారు. మహర్షులు మరియు సిద్ధుల యొక్క సముదాయాలు స్వస్తి వచనాలు, అంటే జయము జయము అనంటూ సంపూర్ణ స్తోత్రాలతో మిమ్మల్ని స్తుతిస్తున్నారు. మరుతశ్చోష్మ పాశ గంధర్వయక్షాసురసిద్ధ సంఘా వీక్షంతే త్వాం విస్మితాశ్చైవ సర్వే. రుద్రుడు, ఆదిత్యుడు, వసువు, సాధ్యుడు, విశ్వదేవుడు, అశ్విని కుమారుడు, వాయుదేవుడు, పితరులు, గంధర్వ యక్ష రాక్షసులు మరియు సిద్ధుల సముదాయాలు అందరూ ఆశ్చర్యంతో మిమ్మల్ని చూస్తున్నారు. అంటే చూస్తూ కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు, ఎందుకంటే వారి వద్ద దృష్టే లేదు. ఇంతకుముందు శ్రీకృష్ణుడన్నాడు, ఆసురీ స్వభావం గల లోకులు నన్ను తుచ్చుడని సంబోధిస్తారు, సామాన్య మనుష్యుడిగా భావిస్తారు, కాని నేను పరమభావమైన పరమేశ్వరునిలో స్థితుడనై ఉన్నాను. కాని మనుష్య శరీరంపై ఆధారపడి ఉన్నవాడినే. దానిని విస్తారంగా ఇక్కడ చెప్పడమైంది. వారు ఆశ్చర్యంతో చూస్తున్నారు, యథార్థాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు, చూడలేకపోతున్నారు. మహత్తే బహువత్ర నేత్రం మహాబాహో బహుబాహూరుపాదం బహూదరం బహుదంష్ట్రాకరాలం దృష్ట్వా లోకా ప్రవ్యథితాస్తథాహం. మహాబాహో, శ్రీకృష్ణుడు మహాబాహుడు, అర్జునుడు కూడా ప్రకృతి కంటే అతీతమైన మహాశక్తిలో ఎవరి కార్యక్షేత్రముంటుందో అతను మహాబాహుడు. శ్రీకృష్ణుడు మహత్వపూర్ణమైన క్షేత్రంలో పరిపూర్ణుడు, చివరి హద్దును చేరినవాడు. అర్జునుడు దాని ప్రవేశంలో ఉన్నాడు, మార్గంలో ఉన్నాడు. లక్ష్యం మార్గానికి ముగింపే కదా.
మహాబాహువైన యోగేశ్వర, మీ యొక్క అనేక ముఖాలు నేత్రాలు గల, చాలా చేతులు తొడలు మరియు కాళ్ళు గల, చాలా ఉదరాలు గల, అనేక భయంకర దంతాలు గల మహారూపాన్ని చూసి అన్ని లోకాలు వ్యాకులమవుతున్నాయి. నేను కూడా వ్యాకులమవుతున్నాను. ఇప్పుడు అర్జునుడికి శ్రీకృష్ణుడి మహత్వాన్ని చూసి కొంచెం భయం వేస్తోంది. నభస్పృశం దీప్తమనేకవర్ణం వ్యాప్తాననం దీప్త విశాలనేత్రం దృష్ట్వా హి త్వాం ప్రవ్యథితాంతరాత్మా ధృతిం న విందామి శమం చ విష్ణు. విశ్వంలో సర్వత్రా అనురూపంలో వ్యాప్తమైన హే విష్ణు, ఆకాశాన్ని స్పృశిస్తున్న ప్రకాశమానమైన అనేక రూపాలతో యుక్తమైన వ్యాపించి ఉన్న ముఖము మరియు ప్రకాశమానమైన విశాల నేత్రాలతో యుక్తమైన మిమ్మల్ని చూసి విశేషంగా భయభీతమైన అంతఃకరణం గలవాడినైన నేను ధైర్యము మనస్సుకు సమాధానమిచ్చే శాంతిని పొందలేకపోతున్నాను. దృష్ట్వైవ కాలానల సన్నిభాని దిశో న జానే న లభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. మీ యొక్క వికరాల దంతాలను మరియు కాలాగ్నికి సమానంగా ప్రజ్వలిస్తున్న నోళ్లను చూసి నేను దిశలను తెలుసుకోలేకపోతున్నాను. నాలుగు వైపులా ప్రకాశాన్ని చూసి దిశాభ్రమ కలుగుతోంది. మీ యొక్క ఈ రూపాన్ని చూస్తూ ఉంటే నాకు సుఖం లభించడం లేదు. దేవేశ, హే జగన్నివాస, మీరు ప్రసన్నమవ్వండి. అమీచత్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహైవావనిపాల సంఘై భీష్మో ద్రోణ సూత పుత్రస్తథాసౌ సహాస్మదీయైరపి యోధముఖ్యై. వారందరూ రాజుల సముదాయంతో పాటుగా ధృతరాష్ట్రుని పుత్రుడు మీలో ప్రవేశం చేస్తున్నారు. మరియు భీష్మ పితామహుడు, ద్రోణాచార్యుడు మరియు ఆ కర్ణుడు ఎవరి వలన అర్జునుడు చాలా భయభీతుడైనాడో అట్టి కర్ణుడు, మరియు మా వైపు వారు కూడా ప్రధానమైన యోధులతో సహా అందరికందరు వక్త్రాణి తే త్వరమాణావిశంతి తంష్ట్రాకరాలాని భయానకాని కేచిద్ విలగ్నా దశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగై. గొప్ప వేగంతో మీ యొక్క వికారాల దంతాలు గల భయానకమైన నోళ్లలోకి ప్రవేశిస్తున్నారు. మరియు వారిలో ఎందరో చూర్ణమైపోయిన శిరస్సుల సహితంగా మీ దంతాల మధ్యలో కనిపిస్తున్నారు. వారు ఎంత వేగంతో ప్రవేశం చేస్తున్నారు? ఇప్పుడు వారి వేగాన్ని చూద్దాం. యథా నదీనాం బహవోంగు వేగాః సముద్రమేవాభిముఖా ద్రవంతి తథా తవామీ నరలోక వీరా విశంతి వక్త్రాణ్యభివిజ్వలంతి. ఎలాగైతే చాలా నదుల జల ప్రవాహాలు సముద్రం వైపుకు వెడతాయో, సముద్రంలో ప్రవేశిస్తాయో, సరిగ్గా అదేవిధంగా ఆ శూర వీరుల సముదాయాలు ప్రజ్వలిస్తున్న మీ నోళ్లల్లో ప్రవేశిస్తున్నారు. వారు శూరులు వీరులే, కాని మీరు సముద్రం లాంటివారు. మీ సమక్షంలో వారి బలం అత్యల్పమైంది. వారు
ఎందుకని ఏ ప్రకారంగా నీలో ప్రవేశిస్తున్నారు? దీనికి ఒక ఉదాహరణ ఇవ్వబడింది. యథా ప్రదీప్తం జ్వలనం పతంగా విశంతి నాశాయ సమృద్ధ వేగా తథైవ నాశాయ విశంతి లోకా తవాపి వక్త్రాణి సమృద్ధ వేగా. ఎలాగైతే దీపపు పురుగులు నాశనమవ్వడం కోసమే ప్రజ్వలించి అగ్నిలోకి అతి వేగంగా ప్రవేశిస్తాయో, అలాగే ఈ ప్రాణులందరూ కూడా స్వనాశనానికి మీ నోళ్లల్లోకి అత్యంత వేగంతో ప్రవేశిస్తున్నారు. తేజోభిరాపూర్య జగత్ సమగ్రం భాసస్తవోగ్రా ప్రతపంతి విష్ణు. మీరు ఆ సమస్త లోకాలలోనూ ప్రజ్వలిస్తున్న నోళ్లతో అన్ని వైపుల నుండి మింగుతూ వాటిని ఆస్వాదిస్తున్నారు. వ్యాప్తి చెందే గుణంగల హే పరమాత్మ, మీ ఉగ్ర ప్రభతన తేజంతో వ్యాపించి సంపూర్ణ జగత్తును తపింపచేస్తున్నది. తాత్పర్యం ఏమిటంటే, మొదట ఆసురీ సంపద పరమతత్వంలో విలీనమైపోతుంది, దాని తర్వాత దైవీ సంపదతో ఉపయోగం ఉండదు, కాబట్టి అది కూడా అదే స్వరూపంలో విలీనమైపోతుంది. కౌరవ పక్షం, ఆ తర్వాత తన పక్షపు యోధులు శ్రీకృష్ణుని నోటిలోకి విలీనమైపోతుండడం అర్జునుడు చూశాడు. అతనడిగాడు, ఆఖ్యాహి మేకో భవానుగ్రరూపో నమోస్తు తే దేవవర ప్రసీద విజ్ఞాతుమిచ్ఛామి భవంతమాద్యం నహి ప్రజానామి తవ ప్రవృత్తిం. ఈ భయంకర ఆకారం గల మీరెవరో నాకు చెప్పండి. దేవతల్లో శ్రేష్ఠుడా, మీకు నమస్కారాలు. మీరు ప్రసన్నులవ్వండి. ఆదిస్వరూప, నేను మిమ్మల్ని చక్కగా తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరెవరు, ఏం చెయ్యాలనుకుంటున్నారు? ఎందుకంటే మీ ప్రవృత్తిని చేష్టలను అర్థం చేసుకోలేకపోతున్నాను. అప్పుడు యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు చెప్పాడు, శ్రీ భగవాను వాచ. ఆలోస్మి లోక క్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః రితేపి త్వాం న భవిష్యంతి సర్వే యేవ స్థితాః ప్రత్యనీకేషు యోధా. అర్జున, నేను లోకాలను నాశనం చేసే మహత్తర కాలాన్ని, ఇప్పుడు ఈ లోకాలను నాశనం చెయ్యాలనే ప్రవృత్తి కలిగి ఉన్నారు. ప్రతిపక్షాల సేనలలో స్థితమయ్యున్న యోధులు వారందరూ నీవు లేకపోయినా ఉండరు, వారు బ్రతికి ఉండరు. కాబట్టే నేను సంహారానికై ప్రవృత్తుడనై ఉన్నాను. తస్మాత్వముత్తిష్ఠయశోలభస్వ జిత్వా శత్రూన్ భూంష్వ రాజ్యం సమృద్ధం మయైవైతే నిహతా పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్. కాబట్టి అర్జున, నీవు యుద్ధం చెయ్యడానికై లెమ్ము, యశస్సును పొందుము, శత్రువులను జయించుము, సంపన్నమైన రాజ్యాన్ని అనుభవించుము. ఈ శూరవీరులందరూ నా ద్వారా మొదటే చంపబడ్డారు,
సవ్యసాచి, నీవు కేవలం నిమిత్త మాత్రుడవు కమ్ము. శ్రీకృష్ణుడు సర్వసాధారణంగా అన్నిచోట్ల చెప్పిందేమిటంటే, ఆ పరమాత్ముడు స్వయంగా ఏమీ చెయ్యడు, చేయించడు, మరియు సంయోగాన్ని కలిగించడు. మోహవృత్తమైన బుద్ధి కారణంగా లోకులు పరమాత్ముడే చేయిస్తున్నాడంటారు. ఇక్కడ అతను మరీ మరీ అంటాడు, అర్జున, కర్తాధర్త అన్నీ నేనే, నా ద్వారా వీరు మొదటే చంపబడ్డారు. నీవు లేచి నిలబడు చాలు, యశస్సును పొందు. అలా ఎందుకుందంటే, సో కేవల్ భగతన హితలాగి, పరమాత్ముడు భక్తుల కోసమే అన్ని పనులు చేస్తాడు. అర్జునుడు ఆ అవస్థను ప్రాప్తి చేసుకున్నాడు. అక్కడ భగవంతుడు స్వయంగా నిలబడ్డాడు. అనురాగమే అర్జునుడు. అనురాగవంతుడి కోసం భగవంతుడు ఎల్లప్పుడూ నిలబడి సిద్ధంగా ఉంటాడు. అతనికై కర్త అవుతాడు, రథుడై ఉంటాడు. ఇక్కడ మూడవసారి సామ్రాజ్య ప్రసంగం వచ్చింది. మొదట అర్జునుడు పోరాడటానికే ఇష్టపడలేదు. అతనన్నాడు, ఇంద్రియాలను తపింపచేస్తున్న నా ఈ శోకాన్ని తొలగించగల ఉపాయం నాకు ధనధాన్య సంపన్నమై కంటకరహితమైన సామ్రాజ్యంలో గాని, లేక దేవతలపై ఆధిపత్యంలో గాని, లేక త్రిలోక సామ్రాజ్యంలో కాని కనబడటం లేదు. ఈ దుఃఖం ఇలాగే ఉండేటట్లయితే మాకు ఇవన్నీ అక్కర్లేదు. యోగేశ్వరుడు ఇలా అన్నాడు, ఈ యుద్ధంలో ఓడిపోతే దైవత్వం మరియు గెలిస్తే మహామహిమ స్థితి లభిస్తుంది. ఈ 11వ అధ్యాయంలో అంటాడు, ఈ శత్రువులు నా వలన చంపబడ్డారు, నీవు నిమిత్త మాత్రుడవై యశస్సును పొందుము మరియు సమృద్ధమైన రాజ్యాన్ని అనుభవించుము. మళ్ళీ అదే మాట. ఏ మాట వలన అర్జునుడు ఉలిక్కి పడతాడో, ఏ రాజ్యప్రాప్తిలో అతను శోకం తగ్గడాన్ని చూడలేకపోతున్నాడో, శ్రీకృష్ణుడు మళ్లీ అదే రాజ్యాన్ని ఇస్తాడా? లేదు. వాస్తవానికి వికారాల అంతంతో పాటు పరమాత్మస్వరూపంలో స్థితే నిజమైన సమృద్ధి. అదే స్థిరమైన సంపత్తి. దానికి ఎప్పటికీ వినాశనం లేదు. అది రాజయోగం యొక్క పరిణామం. భీష్మం చ జయద్రథం చ కర్ణం తథాన్యానపి యోధవీరాన్ మయా హతాంస్త్వం జహిమా వ్యతిష్ఠా యుద్ధ్యస్వ చేతాసి రణే సపత్నాన్. ఈ ద్రోణుడు, భీష్ముడు, జయద్రథుడు, కర్ణుడు, ఇంకా చాలామంది ఇంతకుముందే నా ద్వారా చంపబడిన శూర వీర యోధులను నీవు చంపుము. భయపడకు. సంగ్రామంలో వైరులను నీవు నిశ్చయంగా గెలుస్తావు. కాబట్టి యుద్ధం చెయ్యము. ఇక్కడ కూడా శ్రీకృష్ణుడంటాడు, నా ద్వారా చంపబడినారు, ఈ మరణించిన వారిని నువ్వు చంపుము. ఇక్కడ నేను కర్తనని స్పష్టం చేస్తాడు. కాని 5వ అధ్యాయం 13, 14 మరియు 15వ శ్లోకాలలో అతను భగవంతుడు కర్త కాడని, 18వ అధ్యాయంలో శుభాశుభప్రదాలైన ప్రతి కార్యం జరగటంలో 5 సాధనాలుంటాయని అన్నాడు. అవి అధిష్టానం, కర్త, కరణం, చేష్ట, దైవం. కైవల్య స్వరూపుడైన పరమాత్ముడే చేస్తాడని అనేవారు అవివేకులు, యథార్థాన్ని తెలియనివారు. అంటే భగవంతుడు చేయడనే కదా. ఇలాంటి విరుద్ధ భావాల అర్థం ఏమిటి? వాస్తవానికి ప్రకృతి మరియు ఆ పరమాత్మకు మధ్య ఒక సరిహద్దు రేఖ ఉంది. ప్రకృతి యొక్క పరమాణువుల ప్రాబల్యం ఎక్కువగా ఉన్నంతవరకు మాయ ప్రేరేపిస్తూ ఉంటుంది, మరియు
ఎప్పుడు సాధకుడు వాటికంటే అతీతమైపోతాడో అప్పుడు ఈశ్వరుడు, ఇష్టదైవం మరియు సద్గురువు యొక్క కార్యక్షేత్రంలోకి ప్రవేశం పొందుతాడు. దాని తరువాత సద్గురువు, ఇష్టదైవం. గుర్తుంచుకోవలసిందేమిటంటే ప్రేరకుడికి సద్గురువు, ఆత్మ, పరమాత్మ, ఇష్టదైవం, భగవంతుడు మొదలైనవి పర్యాయ వాచకాలు. ఏమన్నా సరే భగవంతుడే అంటాడు. హృదయానికి రధుడైపోతారు. ఆత్మలో జాగృతమై ఆ అనురాగవంతుడైన సాధకుణ్ణి స్వయంగా సాధనాపథంలో సంచాలితుణ్ణి చెయ్యమొదలెడతాడు. పూజ్య గురువుగారనేవారు, ఓహో, ఏ పరమాత్ముని పట్ల మనకు అభిలాష ఉందో, ఏ స్థాయిలో మనం నిలుచున్నామో, ఆ స్థాయికి అతను స్వయంగా దిగివచ్చి ఆత్మలో జాగృతం కానంత వరకు సరైన పరిమాణంలో సాధన ఆరంభమే కాదు. ఆ తరువాత సాధకుడు నిమిత్తమాత్రుడై అతని సంకేతాల ప్రకారం మరియు ఆదేశాల ప్రకారం ఆచరిస్తూ ఉంటాడు. సాధకుడి విజయం అతని ఆశీర్వాద ఫలం. అలాంటి అనురాగవంతుడి కోసం ఈశ్వరుడు తన దృష్టితో చూస్తాడు, చూపిస్తాడు మరియు తన స్వరూపం వరకు చేర్చుతాడు. ఇదే శ్రీకృష్ణుడన్న మాటకు అర్థం. నా ద్వారా చంపబడిన ఈ వైరులను చంపుము, నిశ్చయముగా నీకు విజయము లభిస్తుంది. నేను నీకై నిలబడి ఉన్నాను. సంజయ ఉవాచ. ఏతచ్చిత్వా వచనం కేశవస్య కృతాంజలిర్వేపమానః కిరీటీ నమస్కృత్వా భూయైవాహ కృష్ణం సగద్గదం భీత భీత ప్రణమ్య. అర్జునుడు ఏం చూశాడో సరిగ్గా అదే సంజయుడు చూశాడు. అజ్ఞానంచే ఆచ్ఛాదితమైన మనస్సే అంధుడైన ధృతరాష్ట్రుడు. కాని అలాంటి మనస్సు కూడా సంయమనం ద్వారా చక్కగా చూడగలదు, వినగలదు మరియు అర్థం చేసుకోగలదు. సంజయుడన్నాడు, కేశవుని ఈ మాటల్ని విని కిరీటధారుడైన అర్జునుడు భయభీతుడై వణుకుతూ చేతులు జోడించి నమస్కారం చేసి మళ్లీ శ్రీకృష్ణునితో ఈ ప్రకారంగా పూడుకుపోయిన కంఠంతో అన్నాడు, స్థానే ఋషికేశ తవ ప్రకీర్త్యా జగత్ ప్రరిష్యత్యనురజ్యతే చ రక్షాసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధ సంఘా. హే అంతర్యామివైన హృషీకేశ, మీ కీర్తి చేత ప్రపంచం హర్షితమవడం మరియు అనురాగాన్ని పొందడం ఉచితమైనది. మీ మహిమ చేతనే భయభీతులైన రాక్షసులు నలుదిశలా పారిపోతారు మరియు సిద్ధులందరి సముదాయాలు మీ కస్మాచ్చ తేనామేరన్ మహాత్మన్ గరీయసే బ్రహ్మణోప్యాదికర్త్రే అనంత దేవేశ జగన్నివాస త్వమక్షరం సదసత్తత్పరం యత్. హే మహాత్మా, బ్రహ్మకు కూడా ఆదికర్తవైన మరియు అందరికన్నా పెద్దవారైన మీకు వారందరూ నమస్కారం చేయకుండా ఎలా ఉండగలరు? ఎందుకంటే హే అనంత, హే దేవేశ, హే జగన్నివాస, సత్యం అసత్యం వాటికంటే అతీతమైన అక్షరం అంటే అక్షయ స్వరూపులు మీరే. అర్జునుడు అక్షయ స్వరూపాన్ని ప్రత్యక్షంగా దర్శనం చేసుకున్నాడు.
కేవలం బౌద్ధిక స్థాయిలో కల్పన చేయడం వలన కాని లేక భావించటం మాత్రంచే కాని అలాంటి అక్షయ స్థితి దొరకదు. అందరిలోనూ ఆ అక్షయముంది. అర్జునుడికి ప్రత్యక్ష దర్శనం అతని ఆంతరికమైన అనుభూతియే. అతను సవినయంగా అన్నాడు, త్వమాదిదేవ పురుష పురాణ త్వమస్య విశ్వస్య పరం నిధానం వేత్తాసి వేద్యం చ పరం చ ధామ త్వయా తతం విశ్వమనంత రూప. నీవు ఆదిదేవుడు, సనాతన పురుషుడు, నీవు ఈ జగత్తుకు పరమ ఆశ్రయుడవు, సర్వజ్ఞుడవు, తెలుసుకో యోగ్యమైన వాడవు మరియు పరంధాముడవు. హే అనంత స్వరూప, నీవు ఈ సంపూర్ణ జగత్తులో వ్యాపించి ఉన్నావు. వాయుర్యమోగ్నిర్వరుణ శశాంక ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ నమో నమస్తేస్తు సహస్రకృత్వః పునశ్చ భూయోపి నమో నమస్తే. నీవే వాయువు, యమరాజువు, అగ్నివి, వరుణుడవు, చంద్రుడవు మరియు ప్రజల యొక్క ప్రభువు అయిన బ్రహ్మవు. ఆ బ్రహ్మకు కూడా తండ్రివి. నీకు వేల నమస్కారములు, మళ్లీ తిరిగి తిరిగి నమస్కారములు. అతిశయమైన శ్రద్ధాభక్తితో నమస్కారాలు చేస్తూ కూడా అర్జునుడికి తృప్తి కలగటం లేదు. అతనంటాడు, నమః పురస్తాదథ పృష్ఠతస్తే నమోస్తు తే సర్వత ఏవ సర్వ అనంత వీర్యామిత విక్రమస్త్వం సర్వం సమాప్నోషి తతోసి సర్వ. హే అనంతమైన సామర్థ్యం గలవాడా, నీకు ముందు నుంచి మరియు వెనక నుంచి కూడా నమస్కారములు. హే సర్వాత్ముడా, నీకు అన్ని వైపుల నుంచి నమస్కారములు. ఎందుకంటే హే అత్యంత పరాక్రమశాలుడా, మీరు అన్ని వైపుల నుంచి ప్రపంచంలో వ్యాపించి ఉన్నారు. కాబట్టి మీరే సర్వస్వరూపులు మరియు సర్వత్రులు. ఈ ప్రకారంగా మళ్లీ మళ్లీ నమస్కారాలు చేసి భయభీతుడైన అర్జునుడు తన తప్పులకు క్షమాభిక్షను వేడుకుంటాడు. సఖేతి మత్వా ప్రసభం యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సఖేతి అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి. నీ యొక్క ఈ ప్రభావాన్ని తెలుసుకోలేక నిన్ను మిత్రుడిగా భావించి నేను ప్రేమ లేక అజాగ్రత్తచే హే కృష్ణ హే యాదవ ఏ సఖ ఈ ప్రకారంగా ఏదో ఒకటి మూర్ఖంగా అనేశాను. కాబట్టి యచ్చావహాసార్థమసత్కృతోసి విహారశయ్యాసన భోజనేషు ఏకోథవాప్యచ్యుత తత్సమక్షం తత్క్షామయేత్వామహమప్రమేయం. హే అచ్యుత, నవ్వులాటకై విహరించేటప్పుడు, పడుకునేటప్పుడు, కూర్చున్నప్పుడు మరియు భోజనం చేసేటప్పుడు, ఒంటరిగా గాని లేక అందరి ముందు కాని నీవు నాచే అవమానింపబడ్డావు. ఆ అన్ని అపరాధాలను క్షమించమని అచింత్య ప్రభావం గల నిన్ను నేను వేడుకుంటున్నాను. ఏ ప్రకారంగా క్షమించాలి?
పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్ నత్వత్సమోస్త్యభ్యధిక కుతోన్యో లోకత్రయేభ్య ప్రతిమ ప్రభావ. మీరు ఈ చరాచర జగత్తుకి తండ్రి, గురువును మించిన పెద్ద గురువు మరియు అతి పూజ్యుడవు. ఎలాంటి ఉపమానం లేని అప్రతిమ ప్రభావం గలవాడా! నీ సమానంగా మూడు లోకాలలోనూ ఇంకెవరూ లేరు. మరి అధికుడెలా ఉంటాడు? మీరు సకుడు కూడా కాదు, ఎందుకంటే సకుడు సమానమైన వాడవుతాడు. తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయే త్వామహమీషమీడ్యం పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః ప్రియ ప్రియాయార్హసి దేవ సోఢుం. నీవు చరాచర జగత్తుకి తండ్రి కాబట్టి నేను నా శరీరాన్ని నీ చరణాల వద్ద ఉంచి ప్రణామం చేస్తూ స్తుతి చేయ యోగ్యమైన నీలాంటి ఈశ్వరుణ్ణి ప్రసన్నుడువు కమ్మని ప్రార్థిస్తున్నారు. హే దేవా, తండ్రి ఎలాగైతే పుత్రుణ్ణి, సకుడు ఎలాగైతే సఖుణ్ణి, మరియు పతి స్త్రీ యొక్క అపరాధాలను క్షమిస్తాడో అలాగే నీవు కూడా నా అపరాధాలను సహించ యోగ్యుడవు. నేనప్పుడప్పుడు హే యాదవ, హే సఖ, హే కృష్ణ అని సంబోధించాను. నలుగురి మధ్యలో కాని లేక ఏకాంతంలో కాని అన్నాను. భోజనం చేసేటప్పుడు కాని లేక నిద్రించినప్పుడు కాని అన్నాను. కృష్ణ అనడం తప్ప, నల్లవాడే కదా, తెల్లవాడని ఎలా అనడం? యాదవుడనడం కూడా తప్పు కాదు, ఎందుకంటే యదుకులంలోనేగా జన్మించింది. సఖ అనడం కూడా తప్పు కాదు, ఎందుకంటే స్వయంగా శ్రీకృష్ణుడు కూడా అర్జునుణ్ణి సకుడుగానే భావించేవాడు. కృష్ణుడు అనడం అపరాధమే అయితే ఒక్కసారి కృష్ణ అన్నందుకే అర్జునుడు చాలాసార్లు క్షమాయాచన చేస్తున్నాడు. మరి ఎవరి పేరు జపించాలి, ఏ పేరు జపించాలి? వాస్తవానికి చింతన యొక్క ఏ విధానాన్నైతే స్వయంగా శ్రీకృష్ణుడు చెప్పాడో అలాగే మీరు చెయ్యండి. అతను ఇంతకుముందు చెప్పాడు, ఓమిత్యేకాక్షరం బ్రహ్మవ్యాహరణ మామనుస్మరన్. అర్జున, ఓం ఇదే అక్షయ బ్రహ్మ యొక్క పరిచాయకం, దీనిని నీవు జపించు మరియు ధ్యానంలో నన్ను వహించు. ఎందుకంటే ఆ పరమభావంలో ప్రవేశం దొరికిన తర్వాత అవ్యక్తం యొక్క పరిచాయకమే మహాపురుషుని పరిచాయకం కూడా. ప్రభావం చూసిన తర్వాత అర్జునుడు తెలుసుకున్నదేమిటంటే, అతను నల్లనివాడూ కాదు, తెల్లనివాడూ కాదు, సకుడూ కాదు, యాదవుడూ కాదు. అతను అక్షయ బ్రహ్మ యొక్క స్థితిని పొందిన మహాత్ముడు. సంపూర్ణ గీతలో యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు 5 సార్లు ఓం యొక్క ఉచ్చారణ గురించి నొక్కి చెప్పాడు. మరిప్పుడు మీరు జపం చేయదలిస్తే కృష్ణా కృష్ణ అని కాకుండా ఓం ఓం అనే జపించండి. సాధారణంగా భావికులు ఏదో ఒక ఉపాయం కనిపెడతారు. కొందరు ఓంకారాన్ని జపించడం యొక్క అధికార అనధికారాల చర్చలతో భయభీతులైతే, మరికొందరు మహాత్ముల ఆశీర్వాదాలను అభ్యర్థిస్తే, మరికొందరు శ్రీకృష్ణున్నే కాదు అతనికంటే ముందు రాధా మరియు గోపికల పేర్లను కూడా అతణ్ణి శీఘ్రంగా ప్రసన్నం చేసుకునే లోభంతో జపిస్తారు. పురుషుడు శ్రద్ధామయుడు కాబట్టి అతను ఇలా జపించటం అతని భావుకత్వం మాత్రమే. మీరే గనక నిజమైన భావుకులైతే అతని ఆదేశాల్ని పాటించండి. అతను అవ్యక్తంలో స్థితుడై ఉంటూ కూడా ఈనాడు మీ ముందు లేడు, కాని అతని మాటలు మీ సమక్షంలో ఉన్నాయి. అతని ఆజ్ఞలను పాటించండి, లేకపోతే
గీతలో మీ స్థానమేమిటో మీరే చెప్పండి. ఇది మాత్రం నిశ్చయం. అధ్యేష్యతే చ య ఇమం శ్రద్ధావానసూయశ్చ శృణుయాదపి యోనర. ఎవరైతే అధ్యయనం చేస్తారో వింటారో వారు జ్ఞానం మరియు యజ్ఞాన గురించి తెలుసుకుంటారు, శుభలోకాలను పొందుతారు. కాబట్టి అధ్యయనం తప్పకుండా చెయ్యండి. ప్రాణాపానాల చింతనలో కృష్ణుని నామక్రమం పట్టులోకి రాదు. చాలామంది అనవసరమైన భావుకతకు లోనై కేవలం రాధే రాధే అనడం మొదలు పెడతారు. ఈ రోజుల్లో అధికారుల వల్ల పని జరగనప్పుడు వారి బంధువులచే కానీ ప్రేమికులచే కానీ లేక భార్యచే కానీ సిఫారసు చేయించి పని చేయించుకునే ఆచారం ఏర్పడింది. లోకులు ఏమనుకుంటారంటే భగవంతుని ఇంటిలో కూడా ఇలాగే జరుగుతుందేమోనని. కాబట్టి వారు కృష్ణ కృష్ణ అనడం వాపేసి రాధే రాధే అనడం ఆరంభించారు. వారంటారు, రాధే రాధే శ్యామమిలాదే. కాని రాధ ఒకసారి శ్యాముడి నుండి వేరుపడి మళ్లీ శ్యాముణ్ణి కలుసుకోలేకపోయింది. అలాంటి ఆమె మిమ్మల్నెలా శ్యాముడి వద్దకు తీసుకుని పెడుతుంది? కాబట్టి ఇతరులు ఎవరు చెప్పినా వినకుండా శ్రీకృష్ణుడి ఆదేశాలనే మీరు అక్షరాలా మన్నించండి, ఓంకారాన్ని జపించండి. రాధ మనకు ఆదర్శం అయ్యేంతవరకు ఉచితమే. ఆమెలాగా అంతే పట్టుదలతో మనం కూడా భజన చెయ్యాలి. బ్రహ్మను పొందాలంటే మాత్రం రాధలాగా విరహ వ్యాకుల చిత్తులమైపోవాలి. తర్వాత కూడా అర్జునుడు కృష్ణ అన్నాడు. కృష్ణ అనేది అతని ప్రచలితమైన పేరు. గోపాలుడు ఎలాగో ఇదీ అలాగే. కాని చాలామంది సాధకులు గురు గురు అని కాని లేక గురువుగారి ప్రచలితమైన పేరును కాని భావుకతావశంతో జపించాలననుకుంటారు. కాని బ్రహ్మప్రాప్తి పొందిన తరువాత అవ్యక్తంలో స్థితి పొందిన మహాపురుషుడి యొక్క పేరు అదే. చాలామంది శిష్యులు, గురుదేవా మీ ధ్యానం చేసేటప్పుడు పాతనామమైన ఓంకారాన్ని ఎందుకు జపించాలి? గురు గురు అని గాని లేక కృష్ణా కృష్ణ అని గాని ఎందుకనకూడదు అని అడుగుతారు. కాని ఇక్కడ యోగేశ్వరుడు స్పష్టం చేశాడు. అవ్యక్త స్వరూపంలో విలయమవ్వడంతో పాటు మహాపురుషుని పేరు కూడా అతను స్థితుడై ఉన్న బ్రహ్మలో లీనమవుతుంది. కృష్ణ అనేది ఒక సంబోధన మాత్రమే, జపించే నామం కాదు. యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడితో అర్జునుడు తన అపరాధాలను క్షమించమని వేడుకొన్నాడు. అతనిని స్వాభావిక స్వరూపంలోనికి రమ్మని ప్రార్థించాడు. శ్రీకృష్ణుడు ఒప్పుకున్నాడు. అర్జునుడు ఇలా నివేదించుకున్నాడు, అదృష్టపూర్వం ఋషితోస్మి దృష్ట్వా భయేన చ ప్రవ్యథితం మనోమి తదేవ మే దర్శయ దేవరూపం ప్రసీద దేవేశ జగన్నివాస. ఇప్పటి వరకు అర్జునుడి సమక్షంలో యోగేశ్వరుడు విశ్వరూపంలోనే ఉన్నాడు. కాబట్టి అతనంటాడు, నేను ఇంతకుముందు చూడని మీ ఆశ్చర్యమయమైన రూపాన్ని చూసి ఆనందిస్తున్నాను. నా మనస్సు భయంతో అతి వ్యాకులమవుతుంది. మొదట సకుడు అనే భావించేవాడు. ధనుర్విద్యలో తను కృష్ణుని కంటే ఎంతో కొంత గొప్ప అని అనుకునేవాడు. కాని ఇప్పుడు ప్రభావం చూసి భయపడుతున్నాడు. ఇంతకుముందు అధ్యాయంలో ప్రభావం గురించి విని అతను తనను ఒక జ్ఞానిగా భావించుకున్నాడు. జ్ఞానికి ఎక్కడైనా భయం వేస్తుందా? వాస్తవానికి ప్రత్యక్ష దర్శన ప్రభావమే విలక్షణంగా ఉంటుంది. అంతా విని మరి అర్థం చేసుకున్న తర్వాత కూడా ఇంకా ఆచరించి తెలుసుకోవలసింది మిగిలే ఉంటుంది. అతనంటాడు,
ఇంతకుముందు చూడని మీ ఈ రూపును చూసి ఆనందిస్తున్నాను. నా మనస్సు భయంతో వ్యాకులమవుతున్నది. కాబట్టి హే దేవా, మీరు ప్రసన్నులు కంటి. హే దేవేశ, హే జగన్నివాస, మీరు మీ ఆ రూపమే నాకు చూపించండి. ఏ రూపు? కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్ఛామి త్వాం ద్రష్టుమహం తథైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే. నేను మిమ్మల్ని అలాగే, అంటే ఇది వరకు లాగానే, శిరస్సుపై ముకుటాన్ని, చేతిలో గద మరియు చక్రాలను ధరించి ఉండటం చూడాలనుకుంటున్నారు. కాబట్టి హే విశ్వరూప, హే సహస్రబాహు, మీరు ఆ చతుర్భుజ రూపంలోకి రండి. ఏ రూపం చూడాలనుకుంటున్నాడు? చతుర్భుజ రూపం. ఇప్పుడు చతుర్భుజ రూపం ఏమిటన్నది గమనించాలి. శ్రీ భగవాను వాచ. మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం పరం దర్శితమాత్మయోగా తేజోమయం విశ్వమనంతమాద్యం యన్మే త్వదన్యేన న దృష్టపూర్వం. ఈ ప్రకారమైన అర్జునుడి ప్రార్థనను విని శ్రీకృష్ణుడన్నాడు, అర్జున, నేను అనుగ్రహపూర్వకంగా నా యోగశక్తి ప్రభావం చేత నా పరమ తేజోమయమైన, అందరికీ ఆది అయిన మరియు ఎల్లలు లేని విశ్వరూపాన్ని నీకు చూపించాను. దానిని నీవుగాక ఇంకెవరూ ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు. వేదయజ్ఞాధ్యయనైర్న దానైః న చ క్రియాభిర్న తపోభిరుగ్రైః ఏవం రూపః శక్య అహం త్రిలోకే ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీర. అర్జున, ఈ మనుష్యలోకంలో ఈ ప్రకారమైన విశ్వరూపాన్ని వేదాల వలన కాని, యజ్ఞం వలన కాని, అధ్యయనం వలన కాని, క్రియ వలన కాని, ఉగ్ర తపస్సు వల్ల కాని నీవు తప్ప అన్యులెవరూ చూడలేరు. అది అసంభవం. అంటే నీవు తప్ప అన్యులెవరూ ఈ రూపాన్ని చూడలేరు. అలాంటప్పుడు మీకు గీత వల్ల ఉపయోగం లేదు. భగవద్దర్శన యోగ్యతలు అర్జునుడి వరకే పరిమితమైపోయాయి. కాని ఇంతకుముందు చెబుతూ వచ్చిందేమిటంటే, అర్జున, రాగం భయం మరియు క్రోధాలచే రహితులై అనన్యమైన మనస్సుతో నా శరణుజొచ్చి చాలామంది జ్ఞానమనే తపస్సుతో పవిత్రమైన సాక్షాత్ నా స్వరూపాన్ని పొందారు. ఇక్కడ నీవు తప్ప ఎవరూ చూడలేదు, భవిష్యత్తులో ఎవరూ చూడలేరు అని అంటాడు. అలాంటప్పుడు అర్జునుడెవరు? ఎవరైనా పిండధారుడా? ఎవరైనా శరీరధారుడా? కాదు, వాస్తవానికి అనురాగమే అర్జునుడు. అనురాగవిహీనుడైన పురుషుడు ఇంతకుముందు చూడలేదు, మరియు భవిష్యత్తులో ఎప్పుడూ చూడలేడు. అనురాగం అంటే అన్ని వైపుల నుంచి చిత్తాన్ని కూడగట్టుకుని ఏకమాత్రుడైన ఇష్టదైవంలో రాగపూర్వకంగా ఉంచడమే. అనురాగం గలవానికే బ్రహ్మప్రాప్తి పొందే యోగ్యత ఉంది. మాతే వ్యథామా చ విమూఢ భావో
దృష్ట్వా రూపం ఘోరమీద్రిం మమేదం వ్యపేతభిప్రీతమనా పునస్త్వం తదేవ మే రూపమిదం ప్రపశ్య. ఈ ప్రకారంగా నా ఈ వికరాళ రూపాన్ని చూసి నీవు వ్యాకులుడివి కారాదు, మరియు భయపడి వేరు కావాలనే మూఢభావం కూడా రారాదు. ఇప్పుడు నీవు భయరహితమైన మరియు ప్రీతియుక్తమైన మనస్సుతో నా ఈ రూపాన్ని చూడు, అంటే చతుర్భుజ రూపాన్ని మళ్లీ చూడు. సంజయ ఉవాచ. ఇత్యర్జునం వాసుదేవస్తథోక్త్వా స్వకం రూపం దర్శయామాస భూయః ఆశ్వాసయామాస చ భీతమేనం భూత్వా పునః సౌమ్య వపుర్మహాత్మా. సంజయుడు అన్నాడు, సర్వత్రా నివాసం చేసే దేవుడు ఆ వాసుదేవుడు అర్జునుడితో ఏ ప్రకారంగా అని మళ్లీ అలాగే తన రూపాన్ని చూపించాడు. మళ్లీ మహాత్ముడైన శ్రీకృష్ణుడు సౌమ్యవపుహు అంటే ప్రసన్నుడై భయభీతుడైన అర్జునుడికి ధైర్యాన్నిచ్చాడు. అర్జునుడు అన్నాడు, అర్జున ఉవాచ. ఇష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన ఇదానీమస్మి సంవృత్తః సచేతా ప్రకృతిం గతః. జనార్దన, మీ ఈ అత్యంత శాంత మనుష్య రూపాన్ని చూసి ఇప్పుడు నేను ప్రసన్న చిత్తుడనై నా స్వభావాన్ని పొందాను. అర్జునుడన్నాడు, భగవాన్, ఇప్పుడు మీరు నాకు ఆ చతుర్భుజ స్వరూపాన్ని దర్శనం చేయించండి. యోగేశ్వరుడు చేయించాడు. కాని అర్జునుడు ఎప్పుడైతే చూశాడో, ఏం చూశాడు? మానుషం రూపం, మనుష్య రూపాన్ని చూశాడు. వాస్తవానికి బ్రహ్మప్రాప్తి పొందిన తరువాత మహాపురుషుడే చతుర్భుజ అనంతభుజ అని పిలువబడతాడు. రెండు భుజాల మహాపురుషుడు అనురాగవంతుడికి ఎదురుగానే కూర్చున్నాడు. కాని ఎక్కడైనా ఎవరైనా స్మరణ చేస్తే అదే మహాపురుషుడు ఆ స్మరణకర్తలో జాగృతమై అతనికి కూడా మార్గదర్శనం చేస్తాడు. భుజం కార్యానికి ప్రతీక, వారు లోపల బయట కూడా కార్యం చేస్తారు. ఇది చతుర్భుజ స్వరూపం. అతని చేతుల్లో గల శంఖం, చక్రం, గద మరియు పద్మం క్రమంగా వాస్తవిక లక్ష్య ఘోషణ, సాధనాచక్రం యొక్క ప్రవర్తన, ఇంద్రియాల నియంత్రణ మరియు నిర్మల నిర్లిప్త కార్యక్షమతకు ప్రతీకలు మాత్రమే. ఇదే కారణంగా చతుర్భుజ రూపంలో అతణ్ణి చూసినా కూడా అర్జునుడు అతణ్ణి మనుష్య రూపంలోనే పొందాడు. చతుర్భుజం అనేది మహాపురుషులు శరీరం మరియు స్వరూపంతో కార్యం చేసే విధి విశేషం యొక్క పేరేగాని నాలుగు చేతులు గల ఎవరో వ్యక్తి కాదు. శ్రీ భగవాను వాచ. సుదుర్దర్శమిదం రూపం దృష్టవానసి యన్మమ దేవాప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః. మహాత్ముడైన శ్రీకృష్ణుడన్నాడు, అర్జున,
నీవు చూసిన నా ఈ రూపం చూడటానికి అతి దుర్లభమైనది. దేవతలు కూడా సదా ఈ రూపాన్ని కోరుకుంటారు. వాస్తవానికి అందరూ పుణ్యపురుషుణ్ణి పోల్చుకోలేరు. పూజ్య సత్సంగి మహారాజులు అంతఃప్రేరణ గల పూర్ణ మహాపురుషులు. కాని లోకులు ఆయన్ని పిచ్చివాడనుకునేవారు. ఎవరో ఒక పుణ్యాత్ముడికి ఇతను సద్గురువు అని ఆకాశవాణి వినిపించింది. కేవలం వారే అతణ్ణి హృదయంతో ఆకట్టుకున్నారు. అతని స్వరూపాన్ని పొందారు మరియు తమ సద్గతిని పొందారు. ఇదే శ్రీకృష్ణుడు కూడా అంటాడు. ఎవరి హృదయంలో దైవీ సంపద జాగృతమయ్యిందో ఆ దేవతలు కూడా సదా ఈ రూపదర్శనం చేసుకోవాలనే ఆకాంక్షతో ఉంటారు. అంటే మిమ్మల్ని యజ్ఞం, దానం మరియు వేదాధ్యయనాలతో చూడవచ్చా? ఆ మహాత్ముడంటాడు, నాహం వేదైర్న తపసా నదానేన నచేజ్జయా శక్య ఏవం విధో ద్రష్టుం దృష్టవానసి మాం యథా. వేదాల వలన గాని, తపస్సు వలన గాని, దానాల వలన గాని మరియు యజ్ఞాల వలన గాని నువ్వు చూసిన ప్రకారంగా చూడటానికి నేను లేను. అంటే మిమ్మల్ని చూసేటందుకు ఉపాయమే లేదా? ఆ మహాత్ముడంటాడు, ఒక ఉపాయం ఉంది. భక్త్యాత్వనన్యయా శక్య అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. హే శ్రేష్ఠమైన తపస్సు గల అర్జున, అనన్య భక్తి ద్వారా అంటే నన్ను తప్ప ఇంకే దేవతను స్మరించకుండా అనన్య శ్రద్ధ వలన నన్ను ఈ ప్రకారంగా ప్రత్యక్షంగా చూడటానికి, తత్వంతో సాక్షాత్తుగా తెలుసుకునేందుకు మరియు ప్రవేశం పొందటానికి కూడా సాధ్యపడుతుంది. అంటే అతని ప్రాప్తికి ఒకే ఒక సుగమమైన మాధ్యమం ఉంది. అది అనన్య భక్తి మాత్రమే. చివర్లో జ్ఞానం కూడా అనన్య భక్తిలోకి పరిణితమైపోతుంది. దీనినే 7వ అధ్యాయంలో చెప్పడమైంది. ఇంతకుముందు అతను నీవు తప్ప ఇంకెవరూ చూడలేదు మరియు ఇంకెవరూ చూడలేరు అని అన్నాడు. కాని ఇక్కడంటాడు, అనన్య భక్తి వలన కేవలం నన్ను చూడటమే కాదు, సాక్షాత్తు తెలుసుకోవచ్చు, నాలో ప్రవేశం కూడా పొందవచ్చు. అంటే అనన్య భక్తికి మారు పేరే అర్జునుడు. అర్జునుడు అంటే ఒక అవస్థ యొక్క పేరు. అనురాగమే అర్జునుడు. చివరిలో యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడంటాడు, మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యః సమామేతి పాండవ. హే అర్జున, ఏ పురుషుడైతే నా ద్వారా నిర్దిష్టమైన కర్మను అంటే నియత కర్మను, యజ్ఞార్థ కర్మను ఆచరిస్తాడు, మత్పరమః నా పరాయణుడై చేస్తాడు, ఎవరైతే నా భక్తుడు, సంగవర్జిత సంగదోషంతో రహితుడు కాకుండా కర్మ జరగదు. కాబట్టి సంగదోషంచే రహితుడై, సమస్త ప్రాణుల పట్ల వైరభావంచే రహితుడై కర్మ చేస్తాడు, అతను నన్ను పొందుతాడు. అంటే అర్జునుడు యుద్ధం చేశాడా? ఒట్టు పెట్టుకుని అతను జయద్రథుణ్ణి చంపాడా? అతణ్ణి చంపి ఉంటే గనక భగవంతుణ్ణి చూసి ఉండేవాడు కాదు. కాని అర్జునుడు చూశాడు.
దీని వలన రుజువయ్యేదేమిటంటే చంపడం నరకడాలని సమర్థించే ఒక్క శ్లోకం కూడా గీతలో లేదు. నిర్దిష్ట కర్మ యజ్ఞ ప్రక్రియను ఆచరించేవాడు అనన్యభావంతో అతన్ని తప్ప ఇంకెవరినీ స్మరించను కూడా స్మరించనివాడు సంగదోషం నుండి రహితుడై ఉన్నవాడు యుద్ధం ఎలా చేస్తాడు? మీతో ఎవ్వరూ లేనేలేనప్పుడు మీరు ఎవరితో యుద్ధం చెయ్యాలి? సంపూర్ణ భూతప్రాణుల పట్ల ఎవరైతే వైరభావం నుంచి రహితులో మనస్సులో కూడా ఎవరినీ బాధపెట్టాలని ఊహించను కూడా ఊహించరో వారే నన్ను పొందుతారు. అలాంటప్పుడు అర్జునుడు యుద్ధం చేశాడా? ఎల్లప్పటికీ చెయ్యలేదు. వాస్తవానికి సంగదోషం నుంచి వేరుగా ఉంటూ ఎప్పుడైతే మీరు అనన్య చింతనలో మునిగిపోతారో నిర్ధారించబడిన యజ్ఞం యొక్క క్రియలో ప్రవృత్తులవుతారో ఆ సమయంలో రాగద్వేషాలు కామక్రోధాలు మొదలగు దుర్జయ శత్రువులు అడ్డుగోడలుగా ప్రత్యక్షమవుతాయి. వాటిని దాటగలగడమే యుద్ధం. సారాంశం. ఈ అధ్యాయం ఆరంభంలో అర్జునుడన్నాడు, భగవాన్, మీ విభూతుల గురించి నేను సవిస్తారంగా విన్నాను. దానివలన నా మోహం పటాపంచలైపోయింది, అజ్ఞానం తొలగిపోయింది. కాని మీరేమన్నారంటే నేను సర్వత్రా ఉన్నాను అని. దానిని నేను చూడగోరుతున్నాను. నా వలన గనక చూడ సంభవమయ్యేదైతే దయచేసి చూపించండి. అర్జునుడు ప్రియమైన సఖుడు, అనన్య సేవకుడు. ఆ పరిస్థితులలో యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఏ రకమైన ప్రతివాదనలు చేయక వెనువెంటనే విశ్వరూపాన్ని చూపించడం ప్రారంభించాడు. ఇప్పుడు నాలోనే నిలుచున్న సప్త ఋషులను మరియు వారికంటే ముందు వచ్చిన ఋషులను చూడు. బ్రహ్మ మరియు విష్ణువులను చూడు. సర్వత్రా వ్యాపించిన నా తేజస్సును చూడు. నా శరీరంలోనే ఒక స్థానంలో నిలబడ్డ చరాచర జగత్తును చూడు అన్నాడు కృష్ణుడు. కాని అర్జునుడు కళ్ళు నులుముకుంటూ ఉండిపోయాడు. ఈ ప్రకారంగా యోగేశ్వరుడు రెండు మూడు శ్లోకాల వరకు ఆగకుండా చూపిస్తూ పోయాడు. కాని అర్జునుడికి ఏమీ కనిపించలేదు. విభూతులన్నీ యోగేశ్వరునితో అప్పుడు కూడా ఉన్నాయి. కాని అర్జునుడికి అతనొక సామాన్య మనుషుడిలాగే కనిపిస్తూ ఉన్నాడు. అప్పుడు ఈ ప్రకారంగా చూపుతూ యోగేశ్వరుడు ఒక్కసారిగా ఆగిపోయాడు. ఇలా అన్నాడు, అర్జున, ఈ కళ్లతో నువ్వు నన్ను చూడలేవు. నీ బుద్ధితో నువ్వు నన్ను పరికించలేవు. తీసుకో, ఇప్పుడు నేను నీకు ఆ దివ్య దృష్టిని ప్రదానం చేస్తున్నాను. దానివలన నీవు నన్ను చూడగలవు. భగవంతుడు ముందరే నిలుచున్నాడు కదా. అర్జునుడు చూశాడు, వాస్తవంగానే చూశాడు. చూసిన తర్వాత చిన్న చిన్న తప్పులకై క్షమించమని కోరడం మొదలుపెట్టాడు. అవి వాస్తవానికి తప్పులేం కావు. ఉదాహరణ కోసం, భగవాన్, అప్పుడప్పుడు నేను మిమ్మల్ని కృష్ణ యాదవ అని, అప్పుడప్పుడు సఖ అని అన్నాను. మీరు నన్ను క్షమించండి అన్నాడు అర్జునుడు. శ్రీకృష్ణుడు క్షమించాడు కూడా. ఎందుకంటే అర్జునుడి ప్రార్థనను స్వీకరించి అతను సౌమ్య స్వరూపంలోకి వచ్చేశాడు, ధైర్యాన్నిచ్చాడు. వాస్తవానికి కృష్ణ అనడం తప్పు కాదు. అతను నల్లనివాడే కదా. తెల్లనివాడని ఎలా పిలువబడతాడు? యదువంశంలోనే జన్మించాడు. శ్రీకృష్ణుడు తనను స్వయంగా సకుడిగానే భావించాడు. వాస్తవానికి ప్రతి సాధకుడు ముందు మహాపురుషుణ్ణి అలాగే అనుకుంటాడు. కొందరతన్ని రూపం మరియు ఆకారాలతో సంబోధిస్తే ఇంకొందరు అతని వృత్తిచి అతణ్ణి పిలుస్తారు. మరికొందరు అతణ్ణి తమ సమవుజ్జిగానే భావిస్తారు. అతని యథార్థ స్వరూపాన్ని అర్థం చేసుకోలేరు. అతని అచింత్య స్వరూపాన్ని అర్జునుడు అర్థం చేసుకోగలిగాడు. ఎవనంటే అతను నలుపు కాదు, తెలుపు కాదు.
ఏ కులానికి చెందినవాడు కాదు, ఎవరికి సమవుజ్జి కాదు, అతనికి సమానమైన వారెవరూ లేనేలేరు. అలాంటప్పుడు సకుడెలా సమానమేలా? అది ఒక అచింత్య స్వరూపం. అతను స్వయంగా ఎవరికి చూపించదలుచుకున్నాడో అతనే ఇతణ్ణి చూడగలడు. కాబట్టి అర్జునుడు తన ప్రారంభిక తప్పులకు క్షమాయాచన చేశాడు. ఇప్పుడు తలెత్తే ప్రశ్నేమిటంటే, కృష్ణ అనడమే అపరాధమైతే మరి అతని పేరుని ఎలా జపించటం? అలాంటప్పుడు యోగేశ్వరుడు దేనినైతే జపించమని స్వయంగా చెప్పాడు, జపించడానికి ఏ పద్ధతిని చూపాడు, ఆ పద్ధతిలోనే మీరు చింతన స్మరణ చెయ్యండి. అదేమిటంటే, ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్. ఓం అక్షయ బ్రహ్మ యొక్క పర్యాయం. ఓ అహం స ఓం. ఏదైతే వ్యాప్తమై ఉందో ఆ శక్తి నాలో ఉంది. ఇదే ఓం యొక్క ఆశయం. మీరు దీనిని జపించండి, నన్ను ధ్యానించండి. రూపు తనది, నామం ఓంకారానిది అని చెప్పాడు. అర్జునుడు ప్రార్థించాడు, చతుర్భుజ రూపంలో దర్శనమివ్వండి అని. శ్రీకృష్ణుడు ఆ సౌమ్య స్వరూపాన్ని ధరించాడు. అర్జునుడన్నాడు, భగవాన్, మీ ఈ మానవ సౌమ్య స్వరూపాన్ని చూసి ఇప్పుడు నేను మామూలు మనిషినయ్యాను. అడిగింది చతుర్భుజ రూపమైతే చూపించింది మనుష్య రూపం. వాస్తవానికి శాశ్వతంలో ప్రవేశం పొందిన యోగి శరీరంతో ఇక్కడ కూర్చున్నా బయట రెండు చేతులతో పనిచేస్తాడు. దానితో బాటే అంతరాత్మలో జాగృతమై ఎక్కడి నుంచి భావికుడు స్మరణ చేస్తే ఒకేసారి సర్వత్రా అతని హృదయంలో జాగృతుడై ప్రేరకుడి రూపంతో పనిచేస్తాడు. చేతులు అతని పనికి ప్రతీకలు. ఇదే చతుర్భుజం వంటే. శ్రీకృష్ణుడన్నాడు, అర్జున, నువ్వు తప్ప నా ఈ రూపాన్ని ఎవరూ చూడలేరు, మరియు భవిష్యత్తులో చూడలేరు కూడా. అలాంటప్పుడు గీత మన కోసం వ్యర్థమైందేనా? కాదు. యోగేశ్వరుడంటాడు, ఒక ఉపాయం ఉంది. ఎవరైతే నా అనన్య భక్తులో నన్ను తప్ప ఇంకెవరినీ స్మరించరు, నిరంతరం నా చింతననే చేస్తారు, వారి అనన్య భక్తి వలన నేను ప్రత్యక్షంగా చూడటానికి, తత్వంతో తెలుసుకునేందుకు ప్రవేశం పొందడానికి సులభమైన వాడిని. అంటే అర్జునుడు అనన్య భక్తుడు. భక్తి యొక్క పరిమార్జిత రూపమే అనురాగం, ఇష్టదైవానికి అనుగుణంగా ప్రీతి. మిలహిం న రఘుపతి బిను అనురాగ. అనురాగం లేకుండా రఘుపతి లభించడు. అనురాగ విహీనుడైన పురుషుడు ఎప్పుడూ తనను పొందలేదు, మరియు ఎప్పుడూ పొందలేడు కూడా. అనురాగం లేకపోతే ఎవరైనా సరే లక్ష యోగాలు చేసినా, జపాలు చేసినా, తపస్సులు చేసినా, లేక దానాలు చేసినా అతను దొరకడు. కాబట్టి ఇష్టదైవానికనుగుణంగా ప్రీతి లేక అనన్య భక్తి అత్యంత ఆవశ్యకం. చివరిలో శ్రీకృష్ణుడన్నాడు, అర్జున, నా ద్వారా నిర్దిష్ట కర్మ చెయ్యి, నా అనన్య భక్తుడవై చెయ్యి, నా శరణుజొచ్చి చెయ్యి, సంగదోష నుండి వేరుగా ఉండి. సంగదోషంలో ఈ కర్మ జరగదు. సంగదోషం ఈ కర్మ యొక్క ప్రాప్తికి అడ్డంకి. ఎవరైతే వైరద్వేషాలతో రహితుడై ఉంటాడో వాడే నన్ను పొందగలడు. ఎక్కడైతే సంగదోషం లేదో, ఎక్కడైతే మనల్ని వదిలి వేరే ఎవరూ లేరో, శత్రుత్వం యొక్క మానసిక సంకల్పం లేదో, అలాంటి యుద్ధం ఎలాంటిది? బయట ప్రపంచంలో యుద్ధాలు జరుగుతాయి, కాని గెలిచిన వాడికి కూడా విజయం లభించదు. దుర్జయ సంసార రూపుడైన శత్రువుని అసంగరూపమైన శస్త్రముతో నరికి పరమంలో ప్రవేశించడమే వాస్తవికమైన విజయం. దానికి ఓటమి లేదు. ఈ అధ్యాయంలో యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు మొదట అర్జునుడికి
దృష్టిని ప్రదానం చేశాడు, మరి తన విశ్వరూప దర్శనం చేయించాడు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విశ్వరూపదర్శనయోగో నామైకాదశోధ్యాయః. ఈ ప్రకారంగా శ్రీమద్భగవద్గీత రూపమైన ఉపనిషత్తు మరియు బ్రహ్మ విద్య మరియు యోగశాస్త్రమనే విషయంలో శ్రీకృష్ణుడు మరియు అర్జునుడి సంవాదంలో విశ్వరూపదర్శనయోగం అనే పేరుగల 11వ అధ్యాయం పూర్తయింది.